యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాలు, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక ఎన్నటికీ నశింపవు, ఎవ్వడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అపహరించుట అంటే దొంగిలించుట అని అర్థం. దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు అపహరించరు. ఇప్పుడు యేసు ప్రభుల వారు తన చేతిలో పెట్టుకుంటాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, మనకు నాశనం లేదు, ఎవడు అపహరించడు. మనల్ని ఆ యేసు ప్రభు చేతికి ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఎమ్మెల్యే కంటే, కలెక్టర్ గారి కంటే, డాక్టర్ గారి కంటే అన్న ఒక సాక్ష్యం చెప్పినాడు. ఏ ఊరు నుండి సాక్ష్యం చెప్పినారు ఆయన? కర్నూలు నుండి చెప్పినాడు. ఆ నేను 3 గంటలప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున దేవుని స్తుతిస్తూ ఉంటే నా థైరాయిడ్ ప్రాబ్లం పోయింది, దేవునికి స్తోత్రాలు అని చెప్పి చెప్పినాడు. ఆ తెల్లవారుజామున చేసే ప్రార్థన ద్వారా ఎంతోమంది 3 గంటలకు లేచి దేవుని స్తుతించడం వలన, స్తుతించేటప్పుడు ఎట్లా స్తుతించాలో తెలుసా? చూడండి, స్తోత్రం 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 అంటూ మన సమస్య ఏదో దాన్ని చూస్తూ, ఈ సమస్యని నీవు తొలగించావు స్తోత్రం, నా రోగమును తొలగించావు స్తోత్రం, నా పేదరికాన్ని తొలగించావు స్తోత్రం, నాకున్న క్యాన్సర్ని తొలగించావు స్తోత్రం, నాకున్న మోకాళ్ళ నొప్పులను తొలగించావు స్తోత్రం. ఈ రీతిగా ఇక్కడ మన సమస్యని ప్రభా నువ్వు బాగు చేశావని చెప్తూ చూస్తూ దేవుని స్తుతిస్తే ప్రభుల వారు ఆ సమస్యని ఖచ్చితంగా తొలగించగలడు. ఆయన ఎవరంటే అందరికంటే అందరికంటే హల్లెలూయా గొప్పవాని చేతిలో మనమున్నాం. బాగా గమనించాల్సింది, ఎప్పుడుంటామో తెలుసా? ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. 1, ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను. మనము ప్రభుని వెంబడించాలి, మనము ఆయనను ఎరగాలి, ఆయన స్వరమును మనం వినాలి. అప్పుడు ప్రభు మనకు నిత్య జీవమును ఇవ్వడమే కాదు, ఆయన చేతుల్లో మనల్ని భద్రం చేసుకుంటాడు. 2వ మాట అంటాడు, అందరికంటే గొప్పవాడైన నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, ఆయన చేతిలో కూడా వీరున్నారు, వీళ్ళను ఎవ్వరూ అపహరించరు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్న నన్ను రోగము అపహరించదు, పేదరికము అపహరించదు, లేకపోతే కష్టాలు నన్ను అపహరించవు. చాలామంది చెప్తారు కదా, నా జీవితం అంతా కష్టాలేనని. అప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఎవరి చేతిలో లేను? యేసయ్య చేతిలో. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఎవరి చేతిలో లేను? నాకు వ్యాధి ఉంది, వ్యాధి కుదరడం లేదు, నాకు ఇంకా నయం కాలేదు వ్యాధి అంటే మనం ఎవరి చేతిలో లేమో? ఆయనేమో అంటాడు, నా చేతిలో ఉన్నవారికి నేను నిత్య జీవమునిచ్చేదను. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నవారికి నిత్య జీవమిస్తాడు, ఆయన చేతిలో కాదు. ఆయన చేతికిచ్చిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరికంటే గొప్పవాడు.
నన్ను యేసయ్య చేతికి ఇచ్చిన ఆయన యేసు ప్రభు తండ్రి ఆయన అందరికంటే నాకంటే నీకంటే మనందరికంటే ప్రపంచంలో ఉన్నవారి అందరికంటే గొప్పవాడు ఆయన. ఆయన చేతుల్లోకి యేసు ప్రభు తీసుకెళ్ళి మనల్ని పెట్టేస్తాడు. ఇంకా ఎవడు మనల్ని అపహరించే ప్రసక్తి లేనే లేదు. ఈ విధంగా గట్టిగా మనము నమ్మాలి. అందరికంటే గొప్పవాని చేతిలో నువ్వు ఉంటే నీవేమవుతావు? గొప్పవాడవుతావు. అట్లని చిత్తూరు బస్టాండ్ సర్కుల్లో కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఎరా ఏడుగుస్తున్నావంటే గొప్పవాడినే నేను, అందరికంటే గొప్పవాడైన దేవుని చేతిలో ఉన్నానని అడుగుతుంటే ఏ ఆటోనో సైకిలో స్కూటరో గుద్ది మనం పడిపోతాం. కాబట్టి అట్లా కాదు, దేవుడు గొప్పని చేస్తాడు. బాగా గమనించాల్సింది, సమాజంలో ఒక వ్యక్తి ఎట్లా జీవిస్తే గొప్పవాడవుతాడో ఆయనకు తెలుసు. దేవుని చేతిలో ఉండే బిడ్డ ఆయన గొప్పవాడు గనుక వారిని కూడా ఆయన గొప్పవారినిగా చేయును గాక. ఆయన చేతుల్లో ఉంటే ఆయన గొప్పవాడు కాబట్టి మనల్ని కూడా ఏం చేస్తాడు? గొప్ప వాళ్ళనిగా చేస్తాడు. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. వర్షం కురిసేటప్పుడు కుండలో నీళ్ళు ఇట్లా పోసినట్టు పోస్తుందా? లేదు. ఎట్లా కురుస్తుంది? చినుకులు చినుకులుగా కురుస్తుంది. ఒక చినుకే కదా కురుస్తుంది. అంతేగాని కుండలు కుండలు పోసినారు అనుకో, గుక్కి తిరక్క చచ్చిపోతావు. కాబట్టి ఒక్కొక్క చినికే టపుక్కు టపుక్కని పడుతూ ఉంటుంది. స్పీడ్ పెరిగిందనుకో టపు 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 టపా కురిసేస్తుంది. అవునా కాదా? మీకు జుట్టు ఉంది కాబట్టి మీకు తెలియదు. నాకు జుట్టు లేదు కాబట్టి టపా 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 అని మొటికాయలు వేసినట్లు ఉంటారు. అవునంటారా కాదంటారా? నాకే కాదు, జుట్లు లేని వాళ్ళ పరిస్థితి అంతా కూడా అంతే. అయితే మన చర్చిలో అందరికీ జుట్లు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. నాకొకడికే, నాకు బాబుకి అరగుండుంది. వెరీ గుడ్. దయచేసి వినాలి, దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది. ఒక చినుకే పడుతుంది. పడే చినుకు మురికి కాలువలో పడిందనుకో ఏమైపోతుంది? మీరు గట్టిగా చెప్పాలా? మురికి అయిపోతుంది. అదే తామర ఆకు మీద పడింది అనుకో ఎట్లా ఏమనిపిస్తుంది? నిగ 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 అని అనిపిస్తుంది. సూర్యకిరణం పడితే నిగ నిగ నిఘాని మెరుస్తూ ఉంటుంది. అదే ముత్యపు చెప్పలో పడింది అనుకో ఏమవుతుంది? ముత్యమైపోతుంది. ఏమవుతుంది? ముత్యమైపోతుంది. అదే నీ మీద పడింది అనుకో తుడిచేసాడు, బారేస్తాం. కాబట్టి ఒక మంచి బావిలో పడింది అనుకో మంచి నీళ్ళు అవుతాయి. మనం ఎట్లాంటి వాళ్ళమంటే వర్షపు చినుకు లాంటి వారం. దేవుని చేతిలో మనముంటే గొప్పోళ్ళు అవుతాం. దేవుని చేతి నుండి పక్కకు పోతే ఈ చినుకు మురికి కాలువలో పడినట్టు మురికి అయిపోతాం. లేకపోతే తామరాకు మీద ఉంటే నిగనిగా అని ఉంటుంది. అయితే ఆ గాలి కాస్త వచ్చి ఆకు అల్లాడిందంటే ఆ నీటి చుక్క జారి చిన్నగా అయ్యేట్లో పడిపోతుంది, అది నిలకడగా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను దేవుని చేతిలో ఉండాలి. వర్షపు చినుకు ముత్యపు చెప్పులో పడి అది ఎట్లా ముత్యపు చెప్ప చినుకు పడతానే ముత్యపు చెప్ప మూసేసుకుంటారు, కొద్ది రోజులకు అది ముత్యంగా మారిపోతుంది. దేవుని చేతిలో నీ ఉంటే దేవుడు భద్రం చేస్తాడు. ఆయన గొప్పవాడు కాబట్టి నిన్ను కూడా ఏంగా చేస్తాడు? గొప్పవానిగా చేస్తాడు, గొప్పదానిగా చేస్తాడు. ఎవరి చేతుల్లో ఉంటే? యేసయ్య చేతుల్లో ఉంటే. అయితే ఉండటానికి ప్రభువు కండిషన్ పెట్టినాడు. ఆయన ఏమంటాడంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి, ఆయన స్వరాన్ని మనం వినాలి, నేను వాటిని ఎరుగుదును.
ఆయన స్వరము నేను వినాలి అంటే ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా మనము జీవిస్తే అప్పుడు ఆయన మనల్ని ఎరుగును, మనల్ని తెలుసుకుంటాడు. ఇది నా గొర్రె. ప్రభు చెప్పిన వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ప్రభు మనల్ని ఎరుగును, తెలుసుకుంటాడు. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ కుమార్తె నా కుమార్తె, ఈ కుమారుడు నా కుమారుడు, ఆయన మనల్ని ఎరుగును, అవి నన్ను వెంబడించును. అప్పుడు ప్రభుని మనం వెంబడిస్తాం, లేకపోతే ఎవరెవరినో వెంబడిస్తూ ఉంటాం. పాటలు పాడేవాళ్ళని కొందరు, వాక్యం చెప్పేవాళ్ళని కొందరు, వాయించేవాళ్ళని కొందరు, పరిచర్య చేసేవాళ్ళని కొందరు వెంబడిస్తూ ఉంటారు. ఆ కృపగల దేవుణ్ణి మనం వెంబడించాలి. అప్పుడు ఆయన అంటాడు, బిడ్డ చాలా రోజుల నుండి నన్ను వెంబడిస్తున్నాడు గనుక వానికి నేనేమిస్తానంటే నిత్య జీవం ఇస్తాను అంటాడు. ఆయన వెంబడిస్తూ ఉంటే మనకేమిస్తాడు? నిత్య జీవం. అంటే నిత్య జీవం అంటే ఎప్పుడు ఉండే జీవం. మనకుండే జీవం ఎప్పుడు ఉండదు. నేను ఇంకా కొన్ని రోజులకు చచ్చిపోతాను. నేను గ్రౌండ్ దగ్గరికి పోయినాను. ఈయన పౌలు రాజును జ్ఞానరాజు ఇద్దరు వచ్చినారు, రాజులు ఇద్దరు వచ్చినారు, జ్ఞానరాజు పౌలు రాజు. నేను ఆడ కూసో ఉన్నా, కూసో ఉండి నాయన లేకపోదామన్నారు. ఆగరకంసేపు ఆ పని అట్లా అయిపోయినాయి, నాకు అర్జెంటు పని ఉంది అంటాడు పౌలు రాజు. వీడు జ్ఞానరాజు అని సైగ చేస్తాడు. రే ఎట్లా కుదిరినారా మీరు అని, రే మీరు ఇట్లా నన్ను విడిచిపెట్టిపోతూ ఉన్నారు, నేను ఎంతకాలం బతుకుతారా? రే నువ్వు చెప్పరా పౌలు నేను ఎంతకాలం బతుకుతాను అంటే, వాడు ఆయన 10 ఇయర్స్ అన్నాడు. వాడు వీడు జ్ఞానరాజుని అడిగిన, నువ్వు 10 ఆడా? 7 ఇయర్స్ అన్నాడు. ఇంకొక రాజు ఎవడన్నా ఉండి నేను అడిగింటే వాడు 3 ఇయర్స్ అనేసిండేవాడు. ఓయమ్మో ఏ వీళ్ళ చేతుల్లో నా ఆయుస్ పెట్టింటే గనక దేవుడు దినదినానికి తగ్గించేసి రేపే పొమ్మనేసింది రీళ్ళు. రే పాపాత్ములారా బోళ్ళు ఎంత పని ఉంది కదరా అంటే, ఏముంది నాయన ఎవడో ఒకడు చేసుకుంటాడు, నువ్వేమన్నా ఉంటావేమేడా అంటారు. ఏమిరా మీరు రే అని చెప్పి నేను అనుకున్నా, ఇది పౌలు రాజు జ్ఞానరాజు నన్ను పంపించే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి అనిపించింది నాకు. దేవుణ్ణి ఒక వ్యక్తి వెంబడిస్తే ఆయన ఏమంటాడంటే, నన్ను వాళ్ళు ఎరుగుతారు, నేను వారిని ఎరుగుదును, వారు నన్ను వెంబడించెదరు, నేను వారికి నిత్య జీవం ఇస్తాను. అంటే ఎప్పుడు ఇంకా వాళ్ళు చనిపోయే ప్రసక్తే నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం ఇచ్చి ఏం చేస్తానంటే వాళ్ళని నా చేతుల్లో పెట్టుకుంటాను. హల్లెలూయా. నా చేతులకి వాళ్ళు వచ్చేసినారు అనుకో, ఇంకెవడు వాళ్ళని అపహరించే ప్రసక్తి ఇంక వాళ్ళకు తల నోయదు. ఏం నోయదు? తల నోయదు. ఇంక వాళ్ళకి జలుబు రా, జలుబు రా, వాళ్ళకేం రాదు. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, లేకుంటే అంటూ ఉంటారు, లేకుంటే అని వేస్తూ ఉంటారు. వాళ్ళకు జలుబు రాదు, వాళ్ళకు తలనొప్పి ఉండదు. ఎవరి చేతిలో ఉన్నాము? ఏసయ్య చేతిలో ఉన్నాం. బాగా వినాలి. రెండవది వాళ్ళకు నడుము నయ్యదు. ఏం నయ్యదు? వాళ్ళకు ఒళ్ళు నొప్పులు ఉండవు. ఏం నొప్పులు ఉండవు? కొంతమంది అంటారు వాళ్ళంతా నొప్పులే స్వామి అని అంటారు. దయచేసి వినాలి. కొంతమంది అంటారు నడుము పీకతా ఉంది అంటారు. ఎవరు పీకుతూ ఉన్నారో ఏమో మనకు తెలియదు. మోకాళ్ళు గుంజుతూ ఉన్నాయి అంటారు. ఎవడు గుంజుతూ ఉన్నాడో ఏమో మనకు తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ప్రభు చేతిలో ఉంటే పీకులాట, పెరుకులాట, సీమిడి ఇట్లాంటివి ఏవి ఉండనే ఉండవుగాక.